లాక్డౌన్ సందర్భంగా వచ్చిన బిల్లులపైన ప్రజాభిప్రాయ సేకరణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి ప్రతి నెల తీయాల్సిన మీటర్ రీడింగ్లు తీయకపోవడంతో 3 నెలలకు సంబంధించిన విద్యుత్ రీడింగ్ ఒకేసారి రావడంతో వినియోగదారులపైన వేలాది రూపాయలు భారం పడిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి 100 యూనిట్ల పైబడిన భారాన్ని ప్రభుత్వం చెల్లించాలని, ఈ సందర్భంగా మండల కేంద్రంలో వినియోగదారుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి తిరుపతి, జాంగీర్ మాజీ మండల అధ్యక్షుడు బుర్ర రాములు, దుబ్బాక రాజు, రాజేశం రాజిరెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేపథ్యంలో రాష్ట్రంలో విధించినటువంటి లాక్డౌన్ సమయంలో బిల్లులు అనేకమైన రూపంలో దంచులు ప్రజల మీద వాతం మోగించిండు. మరి అలా ప్రజలు పనిచేస్తున్నారని చెప్పి ప్రతి వ్యక్తి కూడా నేను 12 కిలోల బియ్యం ఇస్తున్నా, ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా గడువు విధించిన అయిపోయిన తర్వాత వీళ్ళ ప్రతి వస్తువు, నిత్యావసర వస్తువు కూడా రెట్టింపు రేటుకు వెళ్ళి పోయింది. వీళ్ళ పప్పు ధరలే చూద్దాం, నూనె ధరలే చూద్దాం, ధర వస్తుంది. అంటే ఇది పరిశ్రమలకు ఇచ్చేటువంటి రేట్ ఇది. ఇలా గృహ అవసరాల కోసం ఇలా సెస్ అధికారులు ముక్కు విండి ఇలా 1000 రూపాయలు దాదాపుగా ఒక నెలకు 700, ఒక 200 ఇట్లా వచ్చేటువంటి వాళ్లకు ఈ నెల ఏమైందంటే 5000 చిల్లర వచ్చింది. అంటే దాదాపు రాష్ట్రంలో 600,000 కోట్లు దాదాపు ఇసు వినియోగదారులందరూ కూడా 100 యూనిట్ల వరకు ఛార్జీలు వసూలు చేసి 100 పైనటువంటి యూనిట్లన్నిటి కూడా మాఫీ చేయాలని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి సెస్ పాలక వర్గాన్ని